ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో తప్పంతా నాదే నేను డిప్రెషన్లో ఉన్నాను అందువల్లే గంజాయి తీసుకున్నాను అంటూ కూడా పోలీసుల ఎదుట బోరున ఏడ్చినటువంటి కొన్ని వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు నిజంగా షణ్ముఖ్ పోలీసుల ముందు ఏడ్చాడా లేదా ఇది కేవలం కల్పితమేనా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్జీ మనతో ఉన్నారు రాహుల్ అయ్యర్ గారితో మాట్లాడు రాహుల్జీ జీనా నమస్కారం అండి రాహుల్ గారు ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఈ గంజాయి కేసులో తప్పంతా నాదే నేను డిప్రెషన్లో ఉన్నాను అందువల్లే గంజాయి తీసుకోవాల్సి వచ్చింది అంటూ కూడా పోలీసుల ఎదుట ఆయన బోరున విలపించినట్లుగా ఏడ్చినట్లుగా ఉన్న ఒక వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఏంటి ఆ వీడియోలో ఉన్న మాటలు ఆయన ఏడ్చింది అంతా వాస్తవమేనా లేదంటే ఇది కల్పితమా అంటే ఏం చెప్తారు బేసికల్గా ఏంటంటేనండి నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కన్నీరు అనేది వస్తుంది మనం ఏదో ఒక క్షణంలో ఓకే అది ఒంటరిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎదుటనా అనేది తప్పు అనేది మన మనస్సాక్షికి తెలిసిన విషయం నువ్వు ఆల్రెడీ దీనికి ముందు ఒక యాటిట్యూడ్ చూపించావు ఏం చూపించావు ఎవరు నేను మా అన్నయ్యని కలవడానికి వెళ్ళి మా అన్నయ్య విషయంలో ఉన్న కేసులో నన్ను ఇరికించారు నన్ను డిఫేమ్ చేశారు నాకు ఒక పది పదిహేను సినిమాలు వచ్చేసాయి ఆ సినిమాలన్నీ మీ వల్ల పోయాయి నేను అసలు ప్రపంచ నేను ఇంకా తలెత్తుకోలేను నా యూట్యూబ్లో నా కల్ట్ ఫ్యాన్స్ నన్ను ఎలా చూస్తారని నువ్వు ఇంత అటిట్యూడ్ ఇచ్చి నువ్వు ఈరోజు తప్పు జరిగింది నువ్వు తీసుకున్నావని పోలీసులు నిర్ధారణ చేశాక ఈ ఏడుపులు ఎందుకు ఇదే ఏడుపు ఉండే ఏడవచ్చు కదా సి ఆయన ఏడ్చిందని నేను పట్టట్లేదండి ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఆ ఆ బాధ వస్తుంది ఎవరికైనా వస్తుంది ఒక మనిషికి అది కామన్ సహజం కానీ నువ్వు తప్పు చేసావని నీ మనస్సాక్షికి తెలిసినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం పోలీసులు ఏమైనా పిచ్చేవాళ్ళు చట్టం ఏమైనా పిచ్చిదా అండి సి నువ్వు దొరికావు ఓకే జ పోలీసులకు ముందు నేను చేశానండి పలానా పలానా కారణాల వల్ల నేను తీసుకున్నాను ఏమవుతుంది దానికి తగ్గట్టుగా ఏవైతే చర్యలు ఉంటాయో అవి నీ మీద పడతాయి నువ్వు బయటకు వచ్చేదాకా మళ్ళీ నీ కెరీర్ను యునో యూ కెన్ బిల్డ్ యూ కెరియర్ బట్ ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు కానీ నువ్వు పోలీసుల ముందుటే వర్షన్ వన్లో నేనేం చేయలేదు నా మీద అంతా నిందలు మోపుతున్నారు అది ఎక్కడ దొరికిందని నువ్వు చెప్పడం వర్షన్ టూ నీ బ్లడ్ శాంపిల్స్లో గ్రీన్స్ దొరికాయి అని చెప్పి పోలీసులు నిర్ధారించాక నువ్వు ఏడ్చడం వల్ల ఏం ఏపీ ఉపయోగం ఏం చెప్తున్నావు సమాజానికి నీ ఆన్సర్ ఏంటి యాజ్ ఎ హ్యూమన్ నీకు ఒక మనస్సాక్షి ఒక స్వాభిమానం ఒక నైతిక విలువలు అనేది ఉంటాయి ఒక హ్యూమన్కి ఎవరికైనా ఉంటాయండి తప్పు చేసేవాడికి ఉంటాయి తప్పు చేయనోడికి ఉంటాయి ఇంటెన్షనల్గా నువ్వు చేశావు అని నీ ఏడు ప్రూవ్ చేస్తుంది కదా సో దీని జనరల్గా మన భాషలో మాట్లాడుకుని దొంగ ఏడుపులు అంటారు దొంగ ఏడుపులు ఎందుకు ఏడవడం నువ్వు పోలీసుల ముందు అవసరమేముంది నీవు తప్పు చేసావని నీ మనస్సాక్షికి తెలిసినప్పుడు మొదటి రోజే ఒప్పుకొని ఉంటే ఈ మూడు రోజులు ఈ చక్కర్లు అయితే చెయ్యవుగా నిన్ను అభిమానించే వ్యక్తులు నీ తల్లి తండ్రి నా కొడుకు లోపల నాడానికి నీ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తుంటారు యూనో పెళ్ళికి ఎదిగిన కొడుకు మొన్నేమో కార్ యాక్సిడెంట్ ఇంకొకసారి లవ్ ప్రాబ్లం వాళ్ళిద్దరు విడిపోయారు కదండి అమ్మాయి ఎవరో ఉన్నారు సమ్ ఎక్స్ పర్సన్ విడిపోయినప్పుడు నువ్వు బాధపడ్డావు ఇప్పుడు దానికి కారణంగా నేను డిప్రెషన్లో ఉన్నానని సూసైడ్ చేసుకుంటానని పోలీసులు బెదిరిస్తున్నావు ఈ రోజు వచ్చి నేను ఏడుస్తున్నాను నన్ను క్షమించండి అని అడుగుతున్నావు ఇన్ని వర్షంలా ఇన్ని వర్షాలు ఎందుకు ఆట్ కమలాసన్ అంటారు కదండి అలా చేస్తున్నావు నువ్వే అంటావు అరే ఎంటర్ ఇది ఆట్ కమలాసన్ అని నువ్వేగా ఆ ఆ సాఫ్ట్వేర్ ఏయో దాంట్లో చెప్పావు ఆ యాక్టింగ్లు పోలీసు చెప్తే చల్లవమ్మా నిజం చెప్తున్నా నిజంగా యూ హ్యావ్ టు ప్రూవ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ నువ్వు తప్పు చేసావు దొరికింది సంథింగ్ హ్యాపెండ్ అది సహజం నువ్వు ఒప్పుకో ఫస్ట్ అది మెంటల్ గా నువ్వు ఫిక్స్ అవ్వు అరే మనం దొరికిపోయావు సమ్ ఏదో జరిగిందో జరిగి నేను తప్పు చేశాను అనుకోండి నేను దొరికిపోయాను అనుకోండి నేను పోలీసుల ముందు ఏడ్చిన క్షణాలు కూడా చాలా ఉంటాయి ఎవరికైనా ఉంటాయి పోలీసులనే కాదండి దేవుడి ముందు కూడా ఏడుస్తాం కదా నేను తప్పు చేశాను నన్ను క్షమించాను దేవుడి ముందు ఏడ్చి ఏడ్చమా అంతే కదా చేస్తాం ఎవరైనా కూడా అలాంటిది నీ ఏడుపు నేను తప్పనట్లేదు కానీ ఇదే ఏడుపు నువ్వు మొదటి రోజు నుంచి ఏడ్చుంటే ఇన్ని రావు కదా నీ మీద రూమర్స్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి నీ కెరీర్ నువ్వు మళ్ళీ ఎలా బిల్డప్ చేసుకుంటావు నీ పేరెంట్స్ ముందు తలెత్తి ఎలా నిలబడతావు డబ్బు ఉంటే సరిపోదు దానికి తగ్గట్టుగా నీకు ఒక వాల్యూ ఉండాలి ఆ కోర్ వాల్యూస్ని నువ్వు కోల్పోతున్నావు సెన్ముఖ్ సీరియస్లీ అండి ఆ కోర్ వాల్యూస్ని కోల్పోతున్నాడు ఒక మనిషి నీకంటూ కొన్ని నైతిక విలువలు ఉంటాయి ఇప్పుడు నాకుందండి నాకు నా స్వాభిమానం ఎక్కువ నాకంటూ నేను నా ఫస్ట్ నా జీవితంలో నేను నైతిక విలువలకే ప్రయారిటీ ఇస్తాను అలాంటిది నువ్వు ఒక యూట్యూబర్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా వంద మందికి నువ్వు ఇన్స్పైర్గా ఉండి చాలామంది నిన్ను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతమంది నిన్ను అభిమానించే వాళ్ళకి నువ్వు ఇప్పుడు ఇలాంటి ఏడుపులు పెట్టి ఇలాంటివి చేస్తే నువ్వు ఎలా మళ్ళీ నీ కెరీర్ని బిల్డప్ చేసుకుంటావు అని నేను అడుగుతున్నా నీ పేరెంట్స్ ముందుకెళ్ళి అమ్మా సారీ అని చెప్తే నీ తల్లి ఏడుపు నీకు వెనక్కి తీసుకొస్తావా ఆమె ఏడ్చిన ఏడుపును తీసుకురాగలవా తల్లి తండ్రి ఎంత ఇబ్బంది పడుతుంటారు నిన్ను బయటకు తీసుకురావడానికి ఎంత కష్టపడి డబ్బు ఒక్కటే కాదు వాళ్ళ పరువు వాళ్ళ రిలేటివ్స్ మీ రిలేటివ్స్ నీ కొడుకు నిజంగా ఇలా అని ఫోన్ చేసి అడుగుతారుగా అదేదో స్టార్టింగ్ డేనే జరిగిపోయింది సార్ ఓకే ఇప్పుడు ఏంటి సార్ నా పరిస్థితి ఏంటి అని నేను లాయర్కి చెప్పుకో పోలీసులకు చెప్పు వీడియో అప్పుడైనా వస్తుంది బయటికి ఇప్పుడు వచ్చింది అప్పుడే వస్తుంది కానీ ఓకే షణ్ముఖ్ నిజాయితీగా ఒప్పుకున్నాడు నిజాయితీ పరుడు అని ఒక పేరు ఉంటుందిగా నువ్వు ముందు వర్షంలో యాటిట్యూడ్ చూపించి నీ వేస్ట్ ఆలోచనతో నీ వేస్ట్ మైండ్తో నేను తోపు నా మీద పరువు నష్టం దావా వేయండి అమ్మాయి మీద అని చెప్పి ఇన్ని చేసి ఈరోజు తప్పు తెలిసాక నువ్వు నేను ఏడుచాను నేను ఏడుస్తున్నాను నన్ను క్షమించండి ఇది చెయ్యండి అని చెప్పి పోలీసుల ముందు నువ్వు ఏడిస్తే ఎవ్వరూ నమ్మరు నేనే కాదు ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు అంటే ప్రపంచంలో నిజాయితీగా బతికే ఎవ్వరూ కూడా నమ్మరు తప్పు చేసిన వాడికి తను తప్పు చేశానని మనసులో తెలిసినప్పుడు దొరికిపోతాము దొరికిపోయాము అని తెలిసినప్పుడు ఒప్పుకోవడమే సహజం నువ్వు ఆ ఒప్పుకోకుండా ఒక తప్పుని కప్పిపొచ్చడానికి ఇంకో తప్పు చేస్తే అది నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుందండి అది ఎవరికైనా అంతే బికాస్ ఇట్స్ పీపుల్ సో కాల్డ్ కాల్డ్ కర్మ కర్మ రిపీట్స్ కర్మ హార్న్స్యూ అని చాలా చెప్తారు అవన్నీ కాదు కర్మ అనేది నీలోనే ఉంది నువ్వు చేసే బిహేవియర్లో ఉంది నీ కోర్ వాల్యూస్ నువ్వు కోల్పోయావు ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు కెరియర్ని ఎలా బిల్డప్ చేసుకోగలవు చాలా మంది చేశారండి మన చాలా ఈ మధ్య కాలంలో సేమ్ యూట్యూబర్స్ ఇష్యూసే మనం చాలా చూస్తున్నాం అవును ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్స్ ఇప్పుడు ఉండే ఇష్యూని నేను తీసుకురాను కానీ సేమ్ వాళ్ళు రిపీట్ చేశారు అనుకో ఇంకొకసారి వాళ్ళకి జీవితం అనేది ఉండదు నువ్వు కెరియర్గా ఇప్పుడు జాబ్ జాబ్ ఉండేవాడు అనుకోండి ఇలాగా వాడు బయటకు వచ్చి ఇంకో జాబ్ ఎత్తుక్కుంటాడు అవును బిజినెస్ ఉండేవాడు అనుకోండి బయటకు వచ్చి వాడు ఇంకో ఇడ్లీలో దోశలో అమ్ముకుంటాడు కానీ నీ జీవితమే నటన నువ్వు నీ నటననే నువ్వు మళ్ళీ అక్కడ నటిస్తుంటే పోలీసుల ముందు ఎందుకంత నటించడం నిజాయితీగా ఒప్పుకో చేతులు అయితే దండం పెట్టు అయ్యా జడ్జి గారు క్షమించండి ఏదో ఒకటి అని నీ లాయర్ ఉన్నారు నీ తల్లిదండ్రులు ఉన్నారు నేను బయటకు తీసుకురావడానికి ఇంకా నువ్వు అక్కడే నటిస్తూ నీ జీవితాన్ని ఒక అబద్ధం చేసేసుకుంటున్నావు నేను భావిస్తున్నానండి అది షణ్ముఖ్ జశ్వంత్ అనే కాదు మీరు మీ క మీ షణ్ముఖ్ జశ్వంత్కి సపోర్ట్ చేశారు అంటే మీరు కూడా ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు అదే విధంగా ప్రభావితమై మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అతనికి సపోర్ట్గా ఉండండి బయటకు వచ్చాక అతని కేసులో లోపల ఉన్నాడా బయట ఉన్నాడా బెయిల్ మీద ఉన్నాడా అని మనకు తెలియదు కానీ అతని దీని నుంచి ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చాక అతని మెంటల్ హెల్త్కి మీరు సపోర్ట్గా ఉండండి కానీ ఈ ఇష్యూలో సపోర్ట్గా ఉండద్దు ఇది ఒకటే నేను చెప్పు చెప్పదలుచుకున్నాను ఈ దొంగే అడుపులు మానేసి నిజాయితీగా చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయా మీ అడ్వకేట్తో మీ పేరెంట్స్తో మాట్లాడుకొని నీ లైఫ్ని కాపాడుకుంటామని యాజ్ ఏ అనలిస్ట్ నేను చెప్తున్నానండి ఈ ఛానల్ ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాహుల్